ప్రపంచంలో ఎన్నో సినిమా పరిశ్రమలు అన్నిటిలోనూ సూపర్ హీరోస్ ఉన్నారు చాలా భాషల్లో సూపర్ హీరోస్ అంటే ఫిక్షనల్ పాత్రలే కొందరు ఊహల్లో నుంచి వచ్చిన సూపర్ హీరోలే వాళ్ళంతా అయినా ఆ ఫ్యాంటసీకి ప్రపంచం అంతా ఫిదా అయింది భాషతో సంబంధం లేకుండా ఎన్నో దేశాల ప్రేక్షకులు ఆనందించారు దీంతో వారితో కొన్ని కొత్త ప్రపంచాలే సృష్టించారు ఆకాశం పాతాలమంటూ ఫిక్షనల్ స్టోరీస్ క్రియేట్ అయ్యాయి అలా చూస్తే మనకు పౌరాణికాల్లో ఎంతో మంది సూపర్ హీరోస్ ఉన్నారు వారిని ఆ కోణంలో మాత్రమే చూపించారు తప్ప ఎప్పుడూ ప్రపంచాన్ని కాపాడే హీరోలుగా చూపించలేదు బట్ రీసెంట్ గా వచ్చిన హనుమాన్ సినిమాలో హనుమంతుడు శక్తి గురించి చెప్పే ప్రయత్నం చేశారు ఆ క్రమంలో సినిమా సూపర్ హిట్ అయింది కోట్లు కొల్లగొట్టింది హనుమంతుడంటే మనకు వాన రూపంలో ఉంటాడు కదా వారిని ఏప్స్ గా చూపుతూ హాలీవుడ్ లోను అనేక సినిమాలు వచ్చాయి హిట్ అయ్యాయి అయితే మన హనుమంతుని ఆదర్శంగా తీసుకొని దేవ్ పటేల్ అనే కుర్రాడు హాలీవుడ్లో రూపొందించిన మంకీ మ్యాన్ అనే సినిమా అక్కడ విడుదలై అఖండ విజయం సాధించింది స్లమ్ మిలీనియర్ లో కీలక పాత్రలో నటించిన దేవ్ పటేల్ తర్వాత హీరోగా సెన్సేషనల్ మూవీస్లో నటిస్తూ వస్తున్నాడు అయితే ఫస్ట్ టైం అతను డైరెక్షన్ కూడా చేశాడు అదే ఈ మంకీ మ్యాన్ ఇండియాలోనే సాగే కథగా రూపొందించిన మంకీ మ్యాన్ యుఎస్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది అక్కడి క్రిటిక్స్ అంతా డెబ్యూ డైరెక్టర్ అయిన దేవ్ పటేల్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఇండియన్ మూలాలున్న దేవ్ తన పేరెంట్స్ చిన్నతనం నుంచి చెప్పిన పురాణాల నుంచి ఇన్స్పైర్ అయ్యే ఈ కథ రాసుకున్నాడట ఆ పాయింట్స్నే సినిమాలోనూ చూపించాడు ఇండియాలోని ఓ చిన్న ప్రాంతంలో తల్లి వద్ద పెరుగుతున్న పిల్లాడు ఆమె చెప్పిన హనుమాన్ కథలను బాగా ఇష్టపడతాడు ఆ ప్రాంతానికి కొందరు దుండగులు వచ్చి భూమిని ఆక్రమించుకుంటూ ఎదురు తిరిగిన వారిని చంపేస్తారు దేవు తల్లి కొడుకును కాపాడి తను చనిపోతుంది తర్వాత పెద్దవాడైన దేవ్ ఓ అండర్ గ్రౌండ్ బాక్సింగ్ క్లబ్లో మంకీ మాస్క్తో ఫైట్ చేస్తూ ఉంటాడు అక్కడికి చిన్నప్పుడు తన తల్లిని చంపిన కొందరు రావడం చూసి వారిపై పగ తీర్చుకోవడమే లక్ష్యంగా వెళతాడు ఆ క్రమంలో అనేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు తనకు సీత అనే లవర్ ఉంటుంది ఈ పాత్రలో శోభితా ధూలిపాలా నటించడం విశేషం మొత్తంగా కాస్త ఎక్కువ వైలెన్స్ ఉన్న ఈ కథ యుఎస్ అండ్ కెనడా ఆడియన్స్కు విపరీతంగా నచ్చింది మార్చ్ పదకొండున విడుదలైన మంకీ మ్యాన్ కేవలం పది మిలియన్ తో రూపొందిన ఈ మూవీ ఏకంగా ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు మిలియన్ డాలర్స్ వసూలు చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా అనిపించుకుంటుంది అయితే ఈ చిత్రాన్ని ఇండియాలో రిలీజ్ చేయడానికి ప్రయత్నించినా వర్కౌట్ కాలేదు అందుకు కారణం ఇక్కడ సెన్సార్ ఫార్మాలిటీస్ను ఇన్ టైంలో కంప్లీట్ చేయలేకపోయారు అందుకే మే నెలలో ఇక్కడ విడుదల చేయాలనుకుంటున్నారు మొత్తంగా మన హనుమాన్లకు అమెరికన్ ఆడియన్స్ కూడా అయ్యారు ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇండియన్ రియల్ సూపర్ స్టార్ మూవీస్కి పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పొచ్చు